హలో ఫార్మర్స్ రైతులారా స్వాగతం నా ఛానల్కి ఈరోజు వీడియోలో మ్యాండరిన్ అంటే ఇది ఒక రకమైన సిట్రస్ ఫ్రూట్ అనమాట అంటే నిమ్మ జాతి చెందిన చెట్టు దాని మీద అట్లాగే ఆప్రికాట్ అనే ఫ్రూటు మరియు ఫిగ్ అంటే మేడిపండు ఈ మూడు రకాల పండ్ల చెట్ల పైన వచ్చే పురుగులు వాటి నివారణ కోసం మన దేశంలో రిజిస్టర్ కాబడిన పురుగు నివారణ మందుల గురించి తెలుసుకుంటారు ఇప్పుడు చెప్పుకున్న ఈ మూడు పండ్ల చెట్ల వేరే ప్రధానమైన లేదా ముఖ్యమైనటువంటి పురుగులు కూడా వస్తాయి పంటను నాశనం చేస్తాయి కానీ వాటి గురించి వాటి నివారణకు మన దేశంలో ఏ పురుగు మందుల కంపెనీ కూడా వాళ్ళ యొక్క పురుగు మందులను కానీ లేదా ప్రోడక్ట్స్ని కానీ ప్రభుత్వం యొక్క ఏజెన్సీ దగ్గర రిజిస్టర్ చేయలేదు అలా రిజిస్టర్ చేయకపోతే మనం ఆ పురుగులను కంట్రోల్ చేయడానికి మందులు వాడలేము సో అంటే ఇక్కడ నేను జరుగుతున్న అంటే ఉన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను అంతే అనమాట సో మనం రిజిస్టర్ చేసుకున్న వాటినే ఆయా చెట్ల పైన ఆయా పురుగుల కోసం చల్లుకోవాలి అది అంటే కరెక్ట్ పద్ధతి కానీ వేరే పురుగులు వస్తే మరి ఏం చేయాలనే క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు ఇప్పుడు చెప్పుకున్న పండ్ల మొక్కలలో మొదటిది మ్యాండరిన్ సో దీని మీద వచ్చే ఒక ప్రధానమైన పురుగు అనేది స్కేల్ అంటే పులుసుల పురుగు దీనిని మ్యాండరిన్ సాఫ్ట్ గ్రీన్ స్కేల్ అంటారు ఈ పులుసుల పురుగు అనేది గుండ్రంగా లేదా కోడిగుడ్డ ఆకారంలో ఉండి లేత గోధుమ లేదా ముదురు గోధుమ నలుపు ఇలా వివిధ రంగులలో ఉండి ఒకటి కంటే తక్కువ లేదా ఒకటి నుంచి మూడు మిల్లీమీటర్ల వ్యాసంతో ఆకుల మీద ఆకుల కింద అట్లాగే కొమ్మలు కాండాల మీద ఉండి చెట్ల నుండి రసం పీలుస్తుంది ఆ విధంగా చెట్టును బలహీనపరిచి దిగుబడి తగ్గిపోయేట్లు చేస్తుంది ఈ పొలుసుల పురుగులు చెట్టు నుండి అధిక మొత్తంలో రసం పీల్చడం ద్వారా అవి చిక్కటి తీయటి ఒక ద్రవాన్ని అంటే హనీ డ్యూని విసర్జిస్తాయి వాటి కోసం చీమలు కూడా వస్తూ ఉంటాయి మ్యాండ్రిన్ చెట్లపైన ఈ పురుగు నివారణ కోసం మన దేశంలో రిజిస్టర్ కాబడిన పురుగు నివారణ మందుని చూద్దాం దీని పేరు కార్బోఫిరాన్ మూడు శాతం మందుతో సీజీ అంటే గ్రాన్యుల్స్ లేదా గులికల రూపంలో దొరికే మందు అనమాట దీనిని ప్రతి చెట్టు లేదా మొక్కకి పదమూడు పాయింట్ మూడు గ్రాముల చొప్పున వాడుకొని చెట్టు మొదట్లో వేసుకోవాలి ఎందుకంటే ఇది గుళికల రూపంలో లభించే ఫార్ములేషన్ కదా దీనిని నేరుగా చెట్టు మొదట్లో అంటే మొక్క మొదట్లో వేసేసుకోవాలన్నమాట మార్కెట్లో ఈ మందు లభించే ట్రేడ్ నేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అనుమోల్ ఫ్యూరాన్ క్యాప్డాన్ ముడుజి కార్బోజీ కార్బోజీపీ కార్బోఫిరాన్ ముడుజి కార్బోగ్రాన్ ముడుజి కార్బోమెయిన్ కార్బోమాక్స్ కార్బోజాన్ కార్బోడాన్ ముడుజి डॉन मोडूजी फाइल जी फिरा मोडूजी फिरडाम मुडूजी फिरोडान मुडूजी फिरोडान अल्ट्रा फिरडोन मुडूजी फिरान मोडूजी फिरोडोन मुडूजी फ्यूरी कार्गो नवाफ्युरान श्रीराम कार्बो मुडूजी सुमो ఉడాన్ మరియు అనుఫ్యురాన్ మూడు జీ ఇక తరువాతి పండ్ల మొక్క మరియు దాన్ని ఆశించే పురుగు ఏంటంటే ఇది ఆప్రికాట్ చెట్టు దీని మీద ఆప్రికాట్ లేదా మీలీ ప్లమ్ ఎఫిడ్ అంటే మీలీ ప్లమ్ పేనుబంక అనే పురుగు ఆశిస్తుంది ఇది చెట్ల అంటే ఆకుల యొక్క అడుగు భాగాన చేరి అంటే ఈ పేనుబంక మీద ఒక వ్యాక్సీ పౌడర్ లాంటిది కానీ కోటింగ్ కానీ ఉంటుందన్నమాట అందువల్ల దీన్ని మీలి అంటారు సో ఇవేం చేస్తాయి ఆకులు అడుగు భాగాన చేరి గుంపులు గుంపులుగా ఆకుల నుంచి రసాన్ని దండిగా పీల్చేస్తాయి ఆ విధంగా మొక్కను బలహీనపరుస్తాయి ఇలా ఇది రసాన్ని పీల్చడం వల్ల ఆకు అనేది ముడుచుకుపోతుంది అట్లాగే ఇవి అధిక మొత్తంలో రసం పీల్చడం వల్ల ఒక చిక్కటి తీయటి ద్రవాన్ని విసర్జిస్తాయి డ్యూని అది కింద ఆకుల మీద కొమ్మల మీద పడి వాటి మీద క్యాప్న శిలీంధ్రం పెరిగి అవన్నీ నల్లగా అయిపోతాయి అన్నమాట ఇలా ఆకులు నల్లగా అయిపోవడం అట్లాగే ఆకులు ముడుచుకుపోవడం వల్ల అవి కిరణీన సమయోకుని అంతగా బాగా చేయలేవు ఆ విధంగా పంట యొక్క దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఆఫ్రికా చెట్ల మీద వచ్చే ఈ పురుగు నివారణకు అంటే పేనుబంక నివారణకు మన దేశం రిజిస్టర్ కాబడిన పురుగు నివారణ మందు డయామెతోథోయేట్ ముప్పై శాతం మందుతో ఈసీ ఫార్ములేషన్లో దొరికేది దీనిని ప్రతి ఎకరానికి వాడుకోవలసిన మోతాదు ఐదు వందల తొంభై నాలుగు మిల్లీటర్ల నుంచి ఏడు వందల తొంభై రెండు మిల్లీటర్లు ఈ మందును కలుపుకొని పిచికారీ ద్రావణం తయారు చేసుకొని పంటపైన పిచికారీ చేసుకోవాలి ఇదే మందును తరువాతి పండ్ల చెట్ల మీద కూడా స్ప్రే చేసుకోవాలి కాబట్టి దాని తర్వాత ఈ దీని యొక్క ట్రేడ్ నేమ్ చెప్తాను ఇక తరువాతి పండ్ల చెట్టు అనేది ఫిగ్ దీని తిరుగులో మేడి పండు అంటారు దీని మీద ఒక జాసిడ్ లేదా దోమ అనే పురుగు వస్తుంది ఇది ఈ మేడి పండ్ల చెట్లను ఆశించి బాగా రసం పీల్చి ఇది రసం పీల్చే పురుగు అనమాట రసం పీల్చి మొక్కలను బలహీనపరిచి అట్లాగే దిగుబడిని తగ్గించేటట్లు చేస్తుంది సో ఈ పురుగు యొక్క బొమ్మ నాకు అంటే ఫోటో నాకు దొరకలేదు అందువలన ఆస్ట్రేలియాలో ఇదే మేడి చెట్ల పైన వచ్చే మరొక జాతి ఫిగ్ జాసిడ్ లేదా దోమ ఫిగ్ లేదా మేడి పండు చెట్ల పైన వచ్చే ఈ పచ్చదోమ నివారణకు మన దేశంలో రిజిస్టర్ కాబడిన పురుగు నివారణ మందు కూడా ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే డైమి తయోట్ ముప్పై శాతం మందుతో ఈసీ ఫార్ములేషన్లో దొరుకుతుంది దీనిని ప్రతి ఎకరానికి వాడుకోవలసిన మోతాదు కూడా ఇంతకుముందు చెప్పినట్లుగానే ఐదు వందల తొంభై నాలుగు మిల్లీటర్ల నుండి ఏడు వందల తొంభై రెండు మిల్లీటర్ల చొప్పున ప్రతి ఎకరానికి వాడుకొని మేడిపండు చెట్లపైన పిచికారీ చేసుకోవాలి మార్కెట్లో ఈ మందు లభించే ట్రేడ్ నేమ్స్ ఇప్పుడు చూద్దాం ఆ డైమ్ అగ్రిగోర్ अनुगोर केमोगोर, खेमगोर सिस्टोगोर डिमेट डिमेट धरगोर, डाइमेट, डाइमेक्स, एक्सपोज जीपी रोगोर ग्रीनोगार ग्रोगोर ग्रोरोगोर मेटगोर नागोर, रामगोर मुपई रॉकर, रोगार रोगार लाइफ రోగో మూడు వందల మూడు హిట్ కెమినోవార్ రోగోర్ ఎఫ్ఎంసీవార్ రోగోర్ రోగోవిన్ రోక్కర్ సోగోర్ ముప్పైఈసీ టఫ్గోర్ టైగర్ టోగోర్ టర్గోర్ వైగోర్ మరియు విన్గోర్ ఇక నేను ప్రతి వీడియోలో చెబుతున్నట్లుగానే రైతులు పురుగు అమ్మే షాపులలో పురుగు నివారణ మందు కావచ్చు తెగులు నివారణ మందు కావచ్చు కలుపు నివారణ మందు కావచ్చు మరి ఇతర వ్యవసాయంలో వాడే రసాయన నివారణ మందు కావచ్చు కొన్నప్పుడు కూడా ప్రతి డబ్బా ప్రతి ప్యాకెట్ ప్రతి బాటిల్తో పాటు ఒక పేపరు లేదా లీఫ్ లెట్ వస్తుంది దానిలో ఆ మందుని ఎలా వాడుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలి ఏ చెట్ల పైన వాడుకోవాలి ఏ పురుగుల కోసం వాడుకోవాలి వాడుకున్నాక ఎన్ని రోజుల తర్వాత ఆ పంటలోకి లేదా చెట్లలోకి వెళ్ళాలి అట్లాగే వాడుకున్న ఎన్ని రోజుల తర్వాత ఆ చెట్ల నుండి కాయలను కానీ పండ్లను కానీ కోసుకోవాలి లేదా పంటను కోసుకోవాలి అనే సమాచారం ముద్రించబడి ఉంటుంది ఈ సమాచారం అనేది కూడాను ప్రభుత్వం చే నియమించబడిన ఒక సంస్థ దాని యొక్క కమిటీ అనేది ధృవీకరిస్తుంది సో అందువలన ఆ మందుని ఆ విధంగా వాడుకోవాలి